ఓకే, దాన్ని ఇన్వెంట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అది వర్క్ అవుతే ఇంకా మంచిది, గర్ల్స్కి చాలా సేఫ్టీ వస్తుంది. అలాంటివి రావడం చాలా మంచిది, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా గర్ల్స్కి సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక దాన్ని ఇన్వెంట్ చేశారంటే ఒక యాప్ని, ఇట్స్ గుడ్ అని చెప్పొచ్చు. అంటే దాని గురించి అవేర్నెస్ కూడా రావాలి, అవేర్నెస్ లేకపోతే అది ఎంతన్న యూజ్ ఉండదు కదా. సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెడితే దీని గురించి ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్. సో అవేర్నెస్ కూడా ఇంపార్టెంట్, దాన్ని ఇన్వెంట్ చేయడమే కాదు, దాని గురించి అవేర్నెస్ పెడితే, సో ఇది ఒక యాప్ ఉంది అని జనాలు తెలుసుకుంటే దాని గురించి యూజ్ ఉంటుంది. ఇన్వెంట్ చేసి చాలామందికి తెలియదు కదా దాని గురించి. జగన్ పాలన అంటే ఇప్పుడు 4 సంవత్సరాలు బీజేపీతో కలిసి సాధించింది ఏమి లేదు చంద్రబాబు, 8 నెలల్లో ఏమి డిసైడ్ చేస్తారని మీరు. లాస్ట్లో ఆయన 30,000 ఇచ్చాడు ఏళ్ళకి పసుపు కుంకుమలని, అది మోసం కాదా? అందుకని ఇప్పుడు మేమేం చెప్పలేము, ఇప్పుడు వరకు బాగానే ఉంది. ఫస్ట్లో పర్లేదు, బాగానే చేశారనుకుంటే కొన్ని కొన్ని ఈ రాజధాని మార్చడం వాటి వల్ల ఏంటంటే జనానికి డబ్బులతో కట్టిందే కాబట్టి ఎక్కడ ఉంచినా ఇబ్బంది ఉంది, పరిపాలన జరుగుతుంది కానీ కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల అంత కరెక్ట్గా అలా తనకు ప్లానింగ్ ఇచ్చేవాళ్ళు కానీ ఏదైనా కానీ చేసేవాళ్ళు లోపం కానీ ఏదైనా కానీ పరిపాలనలో కొంచెం తేడా వచ్చింది. అది మంచిదేనండి, వాళ్ళు లేడీస్కి ఇప్పుడు అది వ్యాప్ అనేది కరెక్ట్గానే ఉంది, అది వినియోగించుకునే దాన్ని బట్టి వాళ్ళు ఉపయోగిస్తే బాగానే ఉంటుంది. అదే ఇంతవరకు దాని మీద కూడా ఇప్పుడు ఆ యాప్ వల్ల ఏదైనా దాన్ని వెంటనే ఫోన్లో చేసుకుని దాన్ని చేయడం వల్ల తొందరగా దాన్ని ఇది చేస్తున్నారు కాబట్టి బాగానే ఉంటుంది. దానికి తగ్గట్టుగా చట్టాన్ని అనే దాన్ని అందరూ జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుని దాన్ని ఏది చేరకుండా ఉపయోగించే దాన్ని బట్టి ఉంటుంది. పర్వాలేదండి, మెను మార్చడం వల్ల ఏంటంటే ఎక్కువ మంది పిల్లలకి కొంచెం పోషకాహారం అది లభిస్తూ ఉంటుంది, ప్లస్ బడి మానేసిన పిల్లలకు కూడా కొంచెం వెనకబడిన తరగతి వాళ్ళు సంబంధించిన వాళ్ళు కూడా బడికి వచ్చి దాన్ని నేర్చుకోవడానికి ఉపయోగపడుద్ది అండి. అలాంటివి చేయడం వల్ల బాగానే ఉంటుంది, మెను చేంజ్ చేయడం వల్ల. నిరశాసం బ్రహ్మాండం బెస్ట్, దానికి మించింది ఏముంది, భద్రత చాలా బాగుంది, దివ్యంగా బ్రహ్మాండంగా ఉంటుంది, అది ముందు మహా చందాలంగా ఉంది. ఇప్పుడు పెట్టింది కణజంగా బాగుండాలి, లెక్క ప్రకారం బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఎందుకు ఉపయోగపడుతుంది? అది దిశ చట్టం అనేది చాలా లేడీస్కి ఇప్పుడు చాలా అవసరం, చాలా దివ్యంగా ఉందండి. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టారంటే బీదోళ్ళు కూడా చదువుకుంటారు హాయిగా. ఏది అంతకుముందు ఏది అది డబ్బులు ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉండేది, ఇప్పుడు ప్రతి వాళ్ళకి అందుబాటులో ఉంది కాబట్టి ఇది చాలా మంచి ఐడియా, మంచి ఆలోచన, మంచి వర్క్ కూడా ఉన్నది. అది ఆయనకేమండి సూపర్, అది సూపర్ మ్యాన్ అయితే ఆయనకే, ఆయనకి ఏమంటానికి వీల్లేదు. ఏ బ్రహ్మాండం అంతకుముందు ఇప్పుడు ఎవరు మాత్రం ఒకప్పుడు ఆయన ఉండి ప్రతి నిదానికి ప్రతి ఇంటికి ప్రతి మనిషికి జాబిస్తున్నాడు, ఇంతవరకు లేదు. ఇప్పుడు ఈయనలా కదా వచ్చాడు, లక్షల లక్షల మంది ఇచ్చేసాడు కాబట్టి ఇది కరెక్ట్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.